జయ గురుదత్త. నాటి కాలానికి నేటి కాలానికి సంతృప్తిలో తేడా ఉంది. నాటి కాలంలో సౌకర్యాలు లేవు, అయినా అందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవించారు కదా. ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా గడిపారు. పైగా 120 సంవత్సరాలు ఒక్కొక్కరికి కూడా ఉండింది. ఇంకా వెనక్కి వెళితే 300 సంవత్సరాలు, ఇంకా వెనక్కి వెళితే 600 సంవత్సరాలు, ఇట్లా ఎంత తృప్తిమైనటువంటి జీవనం చేశారు. అన్ని అదుపులో పెట్టుకున్నారు వాళ్ళు. చాలా నియమబద్ధమైనటువంటి జీవనాన్ని చేశారు. నేటి కాలంలో ఎన్నో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞానం ఎంతగానో విస్తరించింది కూడా, కానీ తృప్తి విషయంలోనే కొరత ఉంది. వెనుకటి కాలపు వారు, వాళ్ళెవరు చదువుకోలేదా? అయితే వాళ్ళెవరు విజ్ఞులు కారా? అంటే వారు ఎంతో గొప్పవారు, జ్ఞాపకం పెట్టుకోండి, విజ్ఞులు వాళ్ళు. అలాగే నేటివారు కూడా విజ్ఞులే. అయితే జీవన మరణం తెలుసుకోకుండా ఉన్నారు. ఇంత విజ్ఞులు అయినప్పటికీ కూడా మర్మాన్ని తెలుసుకోకున్నారు. అంటే జీవన జీవించేటువంటి మర్మం, ఆ రహస్యం తెలుసుకోకుంటున్నారు. వెనుకటి వారు బాగా తెలుసుకున్నారు, జీవన రహస్యం తెలుసుకున్నారు. జీవన మర్మము తెలిసిన వారు ఆశల శోధం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. ఒక్కొక్కసారి ఆశ ప్రాణం తీస్తుంది, కట్టాలలోకి నెట్టుతుంది. ఆశ మూలంగా దుర్భర జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఆకాశంలో అందమైన అద్దాల మీద నిలవదు అని తెలిసినట్లుగా అందరాని సాధ్యం కాని ఆశల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. అవధూత స్వామి ఆశలను తుంచుకోవాలని సాధకుడికి బోధిస్తున్నాడు. వివేకంతో ఆశలు ఎలాంటివో తెలుసుకోవాలి, సాధ్యం అవుతాయా సాధ్యం కాకుండా ఉంటాయా అని పరిశీలించుకోవాలి. విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. సాధ్యమయ్యేవి మంచివి అయినవి అమలుపరుచుకోవనవన్నీ కూడా అమలుపరుచుకోవచ్చు కదా, అప్పుడు క్షేమంగా ఉంటుంది కూడా. పరిశీలించుకోకుండా కూడా కోరిక తీరుతుంది కూడా, నిజంగా కదా. అంటే ఒక్క మనకు అనిపిస్తుంది అట్లా, ఒక్కొక్కసారి ప్రమాదం కూడా సంభవిస్తుంది. ఇళ్లతో జాలరి చేపలను పట్టుకోవటానికి గాలం విసురుతాడు కదా, చేపలను పట్టుకోవటానికి గాలమందు ఎరను ఉంచుతాడు. చేపలు ఆ ఎరకు ఆశపడి గాలంలో చిక్కుకుంటాయి. దురాశ ఎంత పెద్ద చెరువు, ఎంతైనా దొరుకుతుంది. దీనికోసమే రావాలన్నా చిక్కుకున్నటువంటి ఒక ఎర, అది దానికి చిక్కుకుగా ఉంటుంది కూడా బాగా తెలుసు ఇళ్లకు, అయినా వెళ్ళి దాన్నే పట్టుకుంటాయి. అది చచ్చిపోయినటువంటి ఎర వేరే, అది బాగులో బాగు కూడా ఉండదండి, అది వెళ్ళి పట్టుకుంటుంది, పట్టుకుంటూ చిక్కుకుంటుంది. అవి ప్రాణ దానితో పాటు అవి ఏమవుతుంది, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. సాధకుడు అటువంటి ఆశ పరత్వాన్ని కలిగి ఉండకూడదు. అటువంటి
నిస్సారమైనటువంటి దాండ్ల మీద వెళ్ళి పరిగెత్తి పట్టుకుంటే చచ్చిపోతాడు. అజ్ఞానంలో జిహ్వేంద్రియానికి బానిసై ప్రాణులకు ముప్పు తెచ్చుకోకూడదు కదా అనే విచారంగా చెప్పుకొని వస్తున్నారు. జై గురుదత్త.